హలో. నీటిలో తెలియాడేటువంటి అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్, అంటే ఒక సోలార్కి సంబంధించి ఒక మంచి పవర్ ప్లాంట్ లాంటిది ఉత్పత్తి కార్యకలాపాలని మధ్యప్రదేశ్లో ఉన్న ఓంకారేశ్వర్లో ఆల్రెడీ ప్రారంభించినట్లుగా కూడా ఆ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి వెల్లడించారు. 646 కోట్లతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు 90 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కింద దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక ఎస్జేవీఎన్ పూర్తి అనుబంధ సంస్థ అయినటువంటి ఎస్జేవీఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అంటే ఎస్జీఈఎల్ అంటారు దీన్ని, దీని ద్వారానే ఈ ప్రాజెక్టు నడుస్తుందని కూడా మంత్రి వెల్లడించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఎస్జేవీఎస్ మొత్తం ఇన్స్టాల్ సామర్థ్యం వచ్చి 2,466.50 మెగావాట్లకు పెరిగిందని కూడా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తొలి ఏడాది 196.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. 2.3 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను ఇది పూర్తిగా తగ్గిస్తుందని, 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలనే కేంద్ర ప్రభుత్వ మిషన్కు గణనీయంగా తోడ్పాటు కూడా అందిస్తుందని వివరించారు. అంతేకాదు నీటి ఆవిరిని తగ్గించడం ద్వారా నీటి సంరక్షణలో కూడా ఇది బాగా సహాయపడుతుందన్నారు. ఒక్కో యూనిట్కు 3.26 రూపాయల చొప్పున 25 ఏళ్లపాటు సొంతంగా బిల్డౌన్, అలాగే ఆపరేటెడ్ ప్రాతిపదికన కాంపిటేటివ్ టారిఫ్ బిడ్డింగ్ ద్వారా కూడా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్లుగా తెలిపారు. ఓంకారేశ్వర డ్యామ్ బ్యాక్ వాటర్పై ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ ఇండియాలోనే ఫాస్ట్ వన్ అని కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి, అంటే పర్యావరణ హిత సోలార్ పవర్ ప్లాంట్ అనేది మాత్రం ఓంకారేశ్వర్లో నిర్మించారు. ఆల్రెడీ దీని ద్వారా కూడా మంచి ఫలాల్ని ఫలితాలని పొందొచ్చంటున్నారు. అండ్ 2070 నాటికి పూర్తి స్థాయిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో కూడా రూపొందించిందిగా కూడా ఆ రాష్ట్ర మంత్రి తెలియజేస్తూ ఉన్నారు. అండ్ కేంద్ర ప్రభుత్వం కొన్ని తీసుకుంటున్నటువంటి విప్లవాత్మక అండ్ అభివృద్ధికి అంకురాలుగా చెప్పబడుతున్నటువంటి ఇటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇండియాలోనే ఫస్ట్ టైంగా కూడా అతిపెద్ద సోలార్ వాటర్, ఇది వాటర్పై ఫ్లోట్ అయ్యేటువంటి సోలార్ పవర్ ప్లాంట్గా కూడా చెబుతూ ఉన్నారు.